నమస్కారం వార్తలకు స్వాగతం జగనన్న లేఅవుట్లలో ఆగస్టు 31 నాటికి మౌలిక వసతులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లాలో జగనన్న లేఅవుట్లలో మెరకచేనులు అప్రోచ్ రోడ్లు అంతర్గత రోడ్లు త్రాగునీరు విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించే పనులు మచిలీపట్నం మినహా మిగతా అన్ని లేఅవుట్లలో ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలని అందుకు తగు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ మండల అధికారులతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహ నిర్మాణం ఓటిఎస్ రీసర్వే సీసీఆర్సీ కార్డుల జారీ తదితర అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి గత వారం బాగా తగ్గిందని ఈ వారంలో మెరుగైన ప్రగతి సాధించాలని సూచించారు ఈ వారం జూలై 22 నుంచి నేటి వరకు జిల్లాలో వివిధ నిర్మాణ దశలో ఉన్న 11.46 గృహాలపై నిర్మాణ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు ఈ వారంలో ఇంకా 2 రోజులు ఉందని మరింత పురోగతి సాధించాలన్నారు జిల్లాలో ఓటిఎస్ రిజిస్ట్రేషన్లు పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లాలో కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు జారీ లక్ష్యం 50625 కాగా ఇప్పటిదాకా 72% లక్ష్య సాధన జరిగిందని నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేయాలని తద్వారా కౌలు రైతులందరూ పంట రుణాలు పొందే విధంగా చూడాలన్నారు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఈకేవైసీ ఉచిత బియ్యం పంపిణీ క్రింద ఆగస్టు 1 నుంచి బియ్యం పంపిణీ వంటి వివిధ అంశాలపై సమీక్షించారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద జిల్లాలో ఆగస్టు 7 నుంచి అర్హులైన వినియోగదారులకు బియ్యం పంపిణీ ప్రారంభించాలని అందుకోసం ఎమ్మెల్యేఎస్ పాయింట్ల నుండి బియ్యం స్టాక్ లిస్ట్ చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో 5 లక్షలకు పైగా రైస్ కార్డులు ఉండగా వాటిలో 11.40 లక్షల బియ్యం కార్డులకు మాత్రమే ఈ పథకం కింద అర్హులని అన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు హౌసింగ్ పీడీ రామచంద్రన్ డిఎస్ఓ పార్వతి డిపిఓ జ్యోతి డిఈఓ తహేరా సుల్తానా జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు మంత్రి జోగి రమేష్ చొరవ తీసుకుని తమ క్రైస్తవ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని పాస్టర్ జాన్ డానియల్ కోరారు పెడన పట్టణంలోని 6వ వార్డులో గల క్రైస్తవ శ్మశాన వాటికకు వెళ్లే మార్గం రోడ్డు ఇరుపక్కల విపరీతంగా పెరిగిపోయిన ముళ్లపొదలతో మూసుకుపోయింది శ్మశాన వాటికలోనికి సమాధిని తీసుకువెళ్దామన్నా చాలా కష్టతరంగా మారిందని పాస్టర్ జాన్ డానియల్ అన్నారు గత కొన్నిసార్లుగా తన సొంత ఖర్చులతో శ్మశాన వాటికను బాగు చేయించిన మరలా శ్మశాన వాటికకు లోను వచ్చే రోడ్డు మార్గంలో ఇరుపక్కల విపరీతంగా శ్మశాన వాటికను బాగు చేయించిన మరలా శ్మశాన వాటికలోకి వచ్చే రోడ్డు మార్గంలో ఇరుపక్కల విపరీతంగా ముళ్లపదలు పెరిగిపోయాయని నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని శ్మశాన వాటిక ప్రాంతాన్ని బాగు చేయించాలని ఆయన కోరారు మరి ఈ ప్రాంతానికి వచ్చి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా మరి ముళ్ళ కప్పలతో నింపబడిపోతుంది అదేవిధంగా మరి చేస పెంకులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది దానికి అడ్డకి వెళ్ళటానికి లోపలికి శ్మశానంలోకి వెళ్ళటానికి చాలా బాధాకరంగా ఉంటుంది మరి ఎందుకంటే చాలా మరి బాధాకరమైన పరిస్థితి అన్నమాట ఒక సమాధిని తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం ఈ ప్రాంతంలో మరి అయినప్పుడు కూడా మన యొక్క సొంత ఖర్చులతో గత 2 సంవత్సరాల నుండి మరి నేనే శుభ్రం చేయించుకుంటూ ఉంటున్నాను అయినప్పుడు కూడా మరి ఈ యొక్క ప్లేస్నంతా కూడా చాలా నీట్గా ఉంచట్లేదు చాలా ఇబ్బంది పడుతున్న సమయాన్ని మనం చూడగలుగుతుంటున్నాం ఎక్కడ చూసినా బురద అదేవిధంగా ఎక్కడ చూసినా మరి మొక్కలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం మరి చాలా డబ్బులు దీనికోసం ఖర్చు పెట్టాను గల కారణం ఒకటే మరి కొంచెం శుభ్రంగా చేయాలని మనిషి చాలా విలువైన వాడుగా మనం బతుకుతూ ఉంటున్నాం మరి చనిపోయినప్పుడు విలువ లేకుండా మరి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఇటువరకు కాలంలో చూసుకున్నట్లయితే ఒక సరైన మార్గం కూడా ఉండేది కాదు బోధులో నుండి దిగుతూ మరి అవతల వ్యక్తి మరి సమాధికి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ టయాల్లో మరి గత 2021 టయాల్లో చూసుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది మరి 2021లో మరి కొన్ని తూములు తీసుకొచ్చి మరి అదేవిధంగా మరి జెసిపి తీసుకొచ్చి మరి శుభ్రం చేయించాం అదేవిధంగా మరి తూములు వేపించాం మరి చాలా మరి ఖర్చుతో మరి కూడుకున్న పరిస్థితిని మేము చూడగలుగుతూ ఉంటున్నాం మరి ప్రతిసారి కూడా ఇట్లా చేయాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది మరి దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఆలోచన చేసే వాళ్ళు లేరు మరి దయచేసి మరి ఇక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పెట్రోల్లో నీరు కలవటంతో వాహనదారులు ఆందోళనకు దిగిన ఘటన మోపిదేవిలో చోటు చేసుకుంది మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫిల్లింగ్ స్టేషన్లో వాహనదారులు తమ వాహనాల్లో నింపుకున్న పెట్రోల్లో నీరు కలవడంతో సుమారు 100 వాహనాలు 1 కిలోమీటర్ దూరం వెళ్లేసరికి వాహనాలు రిపేర్ వచ్చి ఆగిపోయాయని వాహనదారులు ఆందోళనకు దిగారు పెట్రోల్ కొడుతున్న గన్ నుండి లీటర్ పెట్రోల్ కొట్టగా కేవలం 100 గ్రాముల పెట్రోల్ మాత్రమే రావడంతో వాహనదారులు ఆందోళన మొదలుపెట్టారు
కొట్టిన పెట్రోల్ కు డబ్బులు తిరిగి చెల్లించాలని పాడైపోయిన బైక్లు రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే ఫిల్లింగ్ స్టేషన్లో ఒకసారి డీజిల్ మరోసారి పెట్రోల్ లో నీరు కలిసాయని వాహనదారులు నష్టపోయారని తెలిపారు. స్థానిక అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయటం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మోపిదేవి సబ్ ఇన్స్పెక్టర్ వాహనదారులను పెట్రోల్ బంక్ సిబ్బందిని విచారించి వాహనదారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. సేల్స్ ఆఫీసర్ రేపు వస్తామని తెలిపారని, అప్పటి వరకు బంకులో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు నిలిపివేయమని ఆదేశించామని మోపిదేవి తహసీల్దార్ తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ మోపిదేవి నందు పెట్రోల్ బంకులోని పెట్రోల్ పాయింట్ పెట్రోల్ పంపులో నుంచి వాటర్ ప్లస్ పెట్రోల్ కలిపి కొంత వచ్చినవి. ఒక ఆరుగురు బళ్ళు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిన తర్వాత బళ్ళు ఆగిపోవటం జరిగితే వాళ్ళు వెనక్కి మళ్ళీ వచ్చి పెట్రోల్ బంక్ అతను నేను నిలదీయటం జరిగింది. ఆ తర్వాత పెట్రోల్ బంక్లోని ఈ పెట్రోల్ కొట్టిస్తే అందులో వాటర్ కలిసిన పెట్రోల్ రావటం జరుగుతుంది. దీని మీద ఆర్ఐ గారు మన ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ విఆర్ఓ గారు వాళ్ళు వచ్చి దాన్ని మీడియట్ రిపోర్ట్ అది రాయటం జరిగింది. దీని మీద కంప్లైంట్ కూడా ఎవరి దగ్గర అయితే కంప్లైంట్ తీసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని తదుపరి చర్యలు తీసుకుంటారు. నేను ద్వారా పెట్రోల్ కల్తీ అయిందని చెప్పి మాకు వార్త రావడంతో ఆర్ఐ గారిని మరియు విఆర్ఓ గారిని పంపించి వెరిఫికేషన్ పంపించినాము. దాంట్లో కొంచెం నీళ్ళు కల్తీ అయినట్టుగా జరిగింది తెలుస్తుంది. అందుకని శాంపిల్ను వాళ్ళ స్టాక్ బుక్లు ఇవన్నీ కూడా తీసుకొని మనం రేపు మార్నింగ్ వరకు దాన్ని ఆపడం జరుగుతుంది. రేపు మార్నింగ్ రిజస్వామి గారు మిగతా సిఎస్డిటీ గారు సీల్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి దీన్ని టెక్నికల్గా పరిశీలించి ఏంటి అని అయితే దానిపైన తగు జరిగిన తర్వాత తీసుకొని నివేదిక అందజేసి దానిపైన మేడం లంక ఆయిల్ అయిపోయింది 50 రూపాయలు ఆయిల్. అసలు నేను ఎక్కడ కొట్టేసినా ఆగేదు బండి ఆగిపోయింది. ఇక్కడ 50 రూపాయలు ఆయిల్ కొట్టేసి నేను వెళ్ళే బొబర్ లంక వాటర్ వచ్చింది. బాబు నువ్వు అడ్డం వెళ్ళకూడదు, మీది అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇంకా 200 రూపాయలు ఆయిల్ కొట్టించుకెళ్ళే మేము జనరల్ కలకాని బండి ఆగిపోయింది. మెకానిక్ దగ్గరికి వెళ్ళా ఆ క్లీన్ చేయమని చూస్తే ఎన్ని నీళ్ళు అంటున్నాడు. మాకేదన్నా కానీ వీళ్ళని న్యాయం చేయాలి. బండి కాడ రిపేర్ మరి అది ఎంత అవుతుందో మాకు తెలియదు. ఆయిల్ ఖర్చు బండి ఖర్చు మొత్తం వీళ్ళే మొత్తం పెట్టుకొని మాకు ఇచ్చేయాలి. గడప గడప కార్యక్రమం పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు. వాలంటీర్లు స్వంత కుటుంబ సభ్యుల వలె సహాయపడుతున్నారని, సచివాలయ వ్యవస్థ ద్వారా వివిధ పనులు సత్వరం పూర్తవుతున్నాయని, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 2వ రోజు 45వ డివిజన్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు, స్థానిక సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, చిటికిన నాగేశ్వరరావు, గౌరా హరి, పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈరోజు 45వ డివిజన్ 2వ రోజు జరగడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళగా వాళ్ళ నుంచి ఎంతో అంటే మంచి స్పందన లభించడం ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా మా వాలంటీరు మమ్మల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు. మా బాధ ఉంటే వాళ్ళ బాధలాగా చూసుకున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థ అయితేనే మేము ఒక పని అని వెళ్తే వెంటనే క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాల్లో మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక రేషన్ కార్డు కావాలంటే మేము ఎన్నో నాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కానీ ఈరోజు అలా లేదు. రోజుల వ్యవధిలో రేషన్ కార్డులనే ఇస్తున్నారు, హెల్త్ కార్డులు ఇస్తున్నారు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు. ఇవి ఏ కష్టం ఉన్నా కూడా వాలంటీర్లు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుని కష్టం ఏంటా అని అడిగి తెలుసుకుని మా కష్టాన్ని తీరుస్తున్నారు. ఒకప్పుడు మా కష్టం ఉంది బాబు అని చెప్పుకున్నా కూడా పట్టించుకునే నాదుడు లేక బాధపడ్డాము అని ప్రతి ఇంటా చెప్తుంటే రే భలే నాయకుడి దగ్గర పనిచేస్తున్నామని అంటే ఆల్రెడీ తిరుగుతున్న ప్రతి చోట గర్వంగా అనిపించి ఇంకా షర్ట్ కాలర్ పైకి ఎగురుతా ఎగురుతా పైదాగా లెగుస్తుంది. అంత మా నాయకుడు ఎంత గొప్ప వ్యవస్థను డెవలప్ చేశాడు, ఎంత మార్పు తీసుకొచ్చాడు అనేది ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నట్టు సంక్షేమం సంక్షేమం అంటున్నారు. పేదవాళ్ళకి సంక్షేమం చేయడమే మరి ప్రభుత్వం ముఖ్య కార్యాచరణ.
అది చేయకుండా ప్రజలకు ఏం చేస్తారు? మీలాగా డబ్బులు తినేస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కదా, ముందు పాలించిన ప్రభుత్వాలు ఏమన్నా ఒక 5 ఏళ్ళు మీరు పాలించారు కదా తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క పథకం ప్రజలకు అందించాం అవి సహాయపడ్డాయని ఒక్కటైనా చెప్పగలరా? కానీ ఈరోజు కేవలం బందర్ నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గంలో 28,000 ఇంటి పట్టాలు ఇచ్చాం. అది కాకుండా ప్రతి పథకం ఇంటికి వెళ్ళేలాగా ప్రతిదీ చూసుకుంటున్నాం. అలాగే 30 ఓన్లీ టౌన్లో మున్సిపాలిటీలో మన కార్పొరేషన్లో 30 స్కూల్స్ని నాడు నేడు కింద మార్చడం జరిగింది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చూస్తే పెద్దలు డబ్బా స్కూల్ అని పిలుస్తున్నారు, అంటే పెద్దలతో మాట్లాడక నాకు తెలిసింది. ఈరోజు ఆ డబ్బా స్కూల్ అనే మాట అంటాక కూడా తావు లేకుండా ఈరోజు ఆ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో దాన్ని మార్చి ఈరోజు పేదలకు సైతం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా ముఖ్యమంత్రి గారు చూసుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. ఒకప్పుడు ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే నారాయణ చైతన్యతో కలగలిపి ఆ ఫీజులే పేదవాడు చదువుకుంటే అక్కడ చదువుకో లేకపోతే చదువు మానేసి పని చేసుకోవాలి అన్న రీతిలో వాళ్ళ కార్యాచరణ ఉండేది. కానీ ఇది పేదవారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పేదవాడు మధ్యతరగతి వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారని ప్రజలందరి తరపున మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోండి. కిట్టుబాబు గడపకి మరి సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అకాలమైనటువంటి వర్షాలు మరి వరదలు ఈ విధంగా చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా మరి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళని కంటికి రెప్పలాగా ఎటువంటి నష్టం లేకుండా కాపాడుతూ వస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో ప్రతిపక్షాలు ఏ కాడికి బురద జల్లాలనే ప్రయత్నమే తప్ప ఆయన గాల్లో తిరుగుతున్నాడు, వీళ్ళందరూ బురదలో కూరుకుపోయి ఉన్నారు అనని రకరకాలమైనటువంటి ఆ బాణాలు వాళ్ళు విసురుతూ ఉన్నారు. ఈ రోజున విద్యా వ్యవస్థని మరి ఈ పేదవర్గాలకి అందుబాటులోకి తెచ్చి ఇంగ్లీష్ మీడియాన్ని వీళ్ళకి మరి అందించాలనే కృతనిశ్చయంతో మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు చేసి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చారు. దీన్ని వార్తలేనటువంటి ఈ చంద్రబాబు వాళ్ళ అనుచరవర్గం మొదటి నుంచి కూడా ఆ ఇంగ్లీషు భాషను వ్యతిరేకిస్తున్నారు ఆ మీడియాన్ని. అదేవిధంగా ఈ రోజున కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ విలీన 45వ వార్డులో గడప గడప ప్రోగ్రామ్కి పేర్ని నానిగారి తనయుడు పేర్ని కిట్టుబాబు గారు గడప గడప యాత్ర మన 45వ డివిజన్లో నిన్నటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జనాల దగ్గరికి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మీ వివరాలు వాళ్ళ కష్ట నష్టాలు ఏం జరుగుతున్నాయి ఏంటని గడప గడపగా బాబు అడిగినప్పుడు అందరూ చాలా చక్కగా అన్నీ బాగా అందుతున్నాయండి, ఏ రకమైన ఇబ్బంది లేదు, అంతా ఇది ఉంది, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ బాగా అభినందనలు తెలుపుతున్నారు. దీనికి సహకరించిన వార్డు ప్రజలకు అందరికీ సచివాలయం అధ్యక్షుల వారికి అందరికీను ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీను ముందు నమస్తే చేస్తూ సలాం అలైకుం. స్వామి, నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ రాజకీయాల్లో పరిస్థితులు. ఎవరైనా సరే చెప్పడమే కానీ చేయటం తెలీదు. నాకు తెలిసినంతవరకు ఎక్కువ ఒక పథకం రావటం కానీ ఏం చేయటం కానీ తెలియదు. ఇవాళ ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏమైనా కావాల్సినవన్నీ దరఖాస్తు చేసుకుని వాళ్ళందరికీ మళ్ళా ఆ పథకాలు అందిన తర్వాత ఇవ్వటం, అలా జరుగుతూ ఉన్నటువంటి ఈ జగనన్న గారి పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వర్రేగూడెంలోని అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సయ్యద్ బాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే నినాదంతో దేశాన్ని సాంకేతిక రంగంలో అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత అబ్దుల్ కలాంకు దక్కుతుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, సోహెల్, హుస్సేన్, కుమారస్వామి, షారుఖ్ కుమార్, ఇస్మాయిల్, మధుసూదన్ రావు, అలీ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారము. ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి. భారతరత్న బ్రహ్మచారి స్వర్గీయ మాజీ రాష్ట్రపతి ఆవుల్ ఫకీర్ జైనులాబిదీన్ అబ్దుల్ కలాం గారు మద్రాసు రామేశ్వరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. పేపర్ బాయ్గా రామేశ్వరం నుండి ఢిల్లీ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 25 జూలై 2005 భారతదేశము సాంకేతిక ప్రగతిని పుణికి పుచ్చుకొని సుస్థిర సంపదలతో త్రోతూగాలని కలలు కన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులకు శాస్త్రవేత్తలకు నా భారత్ విద్యాపీఠం కావాలని ఆకాంక్షించారు. వైద్య రంగానికి చేసిన కలాం గారు వైద్య రంగానికి చేసిన సేవలు నిరుపమానం. విద్యార్థులకు కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని ఉద్బోధించారు. బోధన తృష్ణ తీర్చుకుంటూ 27 జూలై 2015 షిల్లాంగ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆ మహానుభావునికి మా శ్రద్ధాంజలి. కలాంజీ హమారా సలాంజీ. జై హింద్. దేశ ప్రజలు కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి. పేదరికం అట్టు కాదు. అంబేద్కర్ రాజ్యాంగం నిరంకుశ రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళనంత కాలం ప్రజాజీవన భారతీయత బ్రతికే ఉంటుంది. ఈ సందర్భంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ గారికి అశ్రుపూర్వక నివాళి. నమస్తే. భారతరత్న రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. జూలై 25, 2005 రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. ఆయన రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా చదువు విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో హల్లెలూయా, ఆ కళలు సాకారం చేసుకోవాలని చెప్పారు. 27 జూలై 2015 షిల్లాంగ్లో విద్యార్థుల గురించి ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆయనకు మా హృదయపూర్వక శ్రద్ధాంజలి. విద్యార్థులు క్రీడలలో మరింత రాణించాలని లంకశెట్టి బాలాజీ ఆకాంక్షించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ అండర్-19 మహిళా క్రికెటర్ విజేతగా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది. 29న మూలపాడులో జరిగిన కృష్ణా గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టులో లేడియాంధ్ర ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థిని తమ్ము గౌతమి ప్రాతినిధ్యం వహించినట్లు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు లంకశెట్టి బాలాజీ, ప్రిన్సిపల్ అయనంపూడి ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, అభివృద్ధి కమిటీ సభ్యులు గౌతమిని అభినందించారు. కృష్ణా జిల్లా లేడంతల కళాశాలలో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకోసం ఇప్పుడు దాకా మన కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక అవార్డులు, అనేక ప్రైజులు పొందుతూ చదువులో ముందున్నాం. ఇవాళ తమ్ము గౌతమి క్రికెట్లో మన కళాశాల నుంచి రిప్రజెంట్ చేస్తూ మన కళాశాల యొక్క పేరుని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళింది. అందుకు మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. మన కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన కళాశాల విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉంది, పిల్లలు చదువుకున్నప్పుడు ఆలలో మానసికంగా ఎదుగుతారు, మన కళాశాలలో కూడా స్పోర్ట్స్లో, గేమ్స్లో కూడా ముందుండాలని చెప్పి ఆయన యొక్క చిరకాయల వాంఛ. ఈ సంవత్సరం 2 తీర్ని, 1 జిల్లా స్థాయిలో సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాం చదువులో, క్రీడల్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాం మనం. ఇవాళ ఈ సంవత్సరం జేఎన్ఎఫ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాచ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ కళాశాలలో మీలాంటి ఉన్నత ఆశయాలు, మీలాగా చదువు మీద, క్రీడల మీద కసితో వచ్చిన మీ అందరికీ కూడా మా కళాశాల అభివృద్ధి కమిటీ స్వాగతిస్తూ ఉంది. గౌతమి నిరుపేద కుటుంబంలో పుట్టిన, క్రీడలకు పేదరికం అడ్డు కాదని చెప్పి నిరూపణ చేసింది. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచ్లు పెట్టుకుని ట్రైనింగ్ అవుతున్న ఈ రోజుల్లో తన స్వశక్తి మీద లేడీంద్ర కళాశాల ఒక విద్యార్థినిగా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి అండర్-19 క్రికెట్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుస్తుందంటే కళాశాలలు మీ అందరికీ కూడా అక్కడ స్థానం కల్పించినట్టే. ఒక బౌలర్గా తన బౌల్ వేసినప్పుడు ఎవరు ఈ స్టూడెంట్ అని అడిగితే మచిలీపట్నం లేడీంద్ర కళాశాల స్టూడెంట్ చెప్తారు, అదే మాకు కావాల్సింది. ఆ స్థాయిలో గౌతమి రాబోయే రోజుల్లో
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదగాలని చెప్పి షార్జాలో కూడా నువ్వు గౌతమిని వాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము నేను దీవిస్తూ ఉన్నాం. నిన్ను మన కళాశాలలో చదువుతున్నటువంటి తమ్మ గౌతమి కదా, గౌతమి ఈ పాప మరి జిల్లా స్థాయిలో అండర్-19 మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరి వాళ్ళు సభ్యులుగా ఉంటాం. తర్వాత మూలపల్లి జరిగినటువంటి ఆ గుంటూరు జిల్లాకి మన జరిగిన కృష్ణా జిల్లా జరిగినటువంటి ఆ యొక్క ఆ ఫైనల్స్లో మన జిల్లా గెలవటం తర్వాత సెలెక్ట్ అవ్వటం కూడా జరిగింది. నిన్న దీని గురించి కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాం, పాప మనం అభినందించాం, కేక్ కోసుకున్నాం, తిన్నారు, అంత అయిపోయింది. ఈరోజు మరి ఈ విషయం తెలిసినటువంటి మరి మన మరి లాయర్ గారు కానివ్వండి, లేకపోతే మన యొక్క కమిటీ సభ్యులు గారు కాబట్టి చూడండి, సారు కోర్టు నుంచి డైరెక్ట్గా వచ్చారు, ఎప్పుడు రాలా. అందుని బట్టి సార్కి మన కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మరి లంకటి బాలాజీ గారు, మన లేడాంతర్ కళాశాల ఈ సంవత్సరం చేరిన 10వ సంవత్సరంలో చేరిన సిఈసి విద్యార్థిని తమ్ము గౌతమి మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీంలో సెలెక్ట్ అయింది. కృష్ణాయిలో తరఫున మన మూలపాలలో కృష్ణా గుంటూరు ఫైనల్ మ్యాచ్లో ఏపీలో మన కృష్ణా జట్టు విజయం సాధించింది. ఆ జట్టులో ఉన్న 11 మందిలో మన కళాశాలలో మీ మంచి తిరిగే తమ్ము గౌతమి అనే అమ్మాయి, ఈ అమ్మాయి ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు అభినందన జరిగింది. వాళ్ళ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాస్ గారు బిజీగా ఉండడం వల్ల బాలాజీ గారు అందరూ కూడా అమ్మాయి సన్మానించారు. ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అట్లాగే నాకు సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు. ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ కూడా అండర్-20కి వెళ్తాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అంటే ఇంకా వెళ్తాను, బాగా వెళ్తాను. నిజం మీ ఇంకా కాలేజ్ పేరు ఇంకా పైకి తీసుకొస్తాను. సహకార వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండలం పెద్దప్రోలు పిఎస్ఎస్లో 14 లక్షల రూపాయలతో నిర్మించిన గోదాములను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ, విత్తు నుండి కొనుగోలు వరకు రైతుల కోసం ఆర్బీకేలను ఏర్పాటు చేసి అన్నదాతలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. కెడిసిసి బ్యాంక్ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడంలో కెడిసిసి బ్యాంక్ ముందుంటుందని, 25 సెంట్లు దాటిన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఎకరానికి 6 నుండి 8 లక్షల రూపాయల రుణాన్ని 10 నుండి 15 రోజుల్లో అతి తక్కువ వడ్డీతో రైతులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతులందరికీ కెడిసిసి బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల నరసింహారావు, బ్యాంక్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రైవేట్ బ్యాంకులు ఇవాళ ఇళ్ళకి వెళ్ళి ఎమ్మడబడి తిరిగి లోన్లు ఇచ్చే పరిస్థితి నుంచి దాన్ని తప్పించి ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా చాలా గొప్పగా చేస్తున్నాయి. నాగేశ్వరరావు వచ్చిన దగ్గర నుంచి ఆ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇంతకుముందు చెప్తారు, ఎక్కడన్నా ఇతర దేశాలకు వెళ్ళి పిల్లలు చదువుకోవడానికి మీరు ఎక్కువ టైం తీసుకోవసరం, ఇవాళ వెంటనే 10-15 రోజుల్లో లోన్ సెలెక్షన్ అయ్యే పరిస్థితి. ఒక 40 లక్షల రూపాయలు దాకా 6 ఎకరాల పొలం ఉంటే 40 లక్షల రూపాయలు దాకా, ఒక 6 ఎకరాల పొలం లేకపోతే ఇంకా తక్కువ వస్తుంది. ఇంకా మిగిలిన ఎక్కడ తీసుకోవచ్చు, 6 ఎకరాలే ఉండాలి, 40 లక్షలు తీసుకోవాలనేది ఏమి లేదు. అంతేగా వేస్తున్నారు, అది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు పిల్లల చదువుల విషయంలో ఎవరు ఎటువంటి అవసరం వచ్చినా ఖచ్చితంగా రండి. దాని పురితిగతిని జీవితం నాగేశ్వరరావుతో ఇబ్బంది ఏమి లేదు. మనకి ఇవాళ మేనేజర్స్ కూడా అట్టకుండా స్టాఫ్ అట్టకుండా ప్రైవేట్ బ్యాంకుల కంటే కూడా ధీటుగా పనిచేసే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఒక ముఖ్యంగా రైతాంగానికి కొంత ఇబ్బంది ఏంటంటే చాలామంది అభియోగం, మాకు డబ్బులు రాలేదు, మేము ధాన్యం వేసాం, ఇబ్బందిగా ఉందని చెప్తాం. నాకు తెలిసైతే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వరి సర్ప్లస్ అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ పండుని ఇవాళ కాకపోతే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ గవర్నమెంట్కి కోరేవాడు కాదు. ఇవాళ గవర్నమెంట్కి కోరడానికి కారణం ఏంటి, బయట డిమాండ్ లేక గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి మనం కోరుతున్నామంటే బయట రేటు కంటే గవర్నమెంట్ సహకార సంఘం నూతన గోడాను అలానే ప్రహరీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సింహాద్రి రమేష్ గారితో
పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతు సోదరులు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరూ కూడా విచ్చేశారు. ఇక్కడ 14 లక్షల రూపాయలతోనే ఇవాళ ఒక గోడాను అలానే చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఇక్కడ రైతాంగానికి మరి ఒక సూచనలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార సంఘాలు మొత్తం కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికి 35 సెంట్లు పైబడి ఏ సన్న చిన్నకారు రైతుకి రుణం కావాలన్నా స్వేచ్ఛగా సహకార సంఘానికి రావచ్చు. కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఎకరానికి 6 నుంచి 8 లక్షల రూపాయలు రుణం ఇచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది. కేవలం వ్యవసాయ రుణాలే కాకుండా వ్యవసాయేతర రుణాలు, చిన్న సన్నకారు రైతులకి రుణాలే కాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా రుణాలు, అలానే డ్వాక్రా అక్కజల్లెలకు 20 లక్షల వరకు రుణాలు, ఈ విధంగా రైతాంగానికి ఆదుకోవడం కోసం, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం కూడా మేము మరి సహకార సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నాం కాబట్టి రైతాంగ సోదరులను వాడుకోమని చెప్పి, అలానే ఇక్కడ స్థానికంగా మోపిదేవి, చల్లపల్లి రెండు కూడా మాకు కేడీసీసీ బ్యాంకులు అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు సూచించారు, అక్కడ కూడా స్థల సేకరణ చేసి ఇమీడియట్గా మరి బ్యాంకులు నూతన భవనాలు కట్టమని చెప్పి చెప్పారు. తప్పనిసరిగా వారి సలహాను తీసుకొని ఇప్పుడే సైట్లు చూడటానికి వెళ్తున్నాం కాబట్టి స్వర్గీయ కట్టా కుమారస్వామి ఎందరో యువకులను కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని పలువురు వక్తలు ప్రశంసించారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు కట్టా కుమారస్వామి సంతాప సభ పెడనపట్టణంలోని పోలవరపుపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొనకళ్ళ నారాయణ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కళాకారులు, కళాభిమానులు, పురప్రముఖులు కుమారస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత కొనకళ్ళ నారాయణరావు, బొడ్డు వేణుగోపాలరావు, హేమ సుందర్రావును కుటుంబ సభ్యులను పలకరించి కుమారస్వామికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ కళారంగానికి కుమారస్వామి విశిష్టమైన సేవలు అందించారని వారు ప్రశంసించారు. పలు నాటకాల్లో నటించిన కుమారస్వామి ఉత్తమ నటనతో ప్రజల మన్ననలు పొందారని వారు తెలిపారు. అంతేగాక పలు అభ్యుదయ నాటకాలకు ఆయన దర్శకత్వం వహించారని, బాలనాగమ్మ, వడ్లకాడ, ఈనాడు తదితర నాటకాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారని వారు కొనియాడారు. నాటకమే ఊపిరిగా జీవించిన కుమారస్వామి మరణం కళారంగానికి తీరని లోటని కళాకారులు కన్నీటి పర్వమయ్యారు. కుమారస్వామి ఆత్మకు శాంతి కలగాలని వారు మౌనం పాటించారు. కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి ప్రజానాక్ష మండలంలో తన జీవితాన్ని రాజ్యం నుంచి చనిపోయే వరకు ఆయన చనిపోవడానికి 10 రోజుల ముందు మంచం మీద పడుకుని ఆయన ప్రజానాక్ష మండలి సాంగ్ని ఇలా గొడ్డు వెళ్ళగోపాల గారు తన సెల్ఫోన్లో చూపించారు. అంటే ఆయన చనిపోయిన వరకు కూడా ప్రజానాక్ష మండలి సభ్యుడిగా, కమ్యూనిస్టుగా, ఆ కళాకారుడిగా తన జీవితాన్ని పూర్తిగా కలిసి, ముఖ్యంగా చేనేత వృత్తిని తన జీవితకాలం ఆ వృత్తినే బతుకెరువుగా పెట్టుకుని మరి నేను పార్లమెంటు సభ్యుడిగా 2009లో పోటీ చేసినప్పుడు ఆ సీటు పోటీ చేయబోయే ముందు జనరల్ డిబేట్ జరుగుతూ ఉంటుంది ప్రజల్లో, ఎలా ఉంటుంది, గెలుస్తాడా, గెలుపు ఓటముల మీద చర్చ జరుగుతుంది. అటువంటి చర్చ పెడలో జరుగుతున్నప్పుడు కుమారస్వామి గారికి, మా తండ్రి గారికి మంచి స్నేహం ఉంది. మా తండ్రి గారు కొనకళ్ళ గణపతి గారు అంటే కుమారస్వామి గారి కంటే పెద్దవాడు. ఆయన ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచి అభిప్రాయం కలిగింది, సదభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులు. ఆయన సమయంలో మాట్లాడిన మాటలు ఇందాక వేణుగారు గుర్తు చేశారు. కొనకళ్ళ నారాయణరావు గణపతి గారి కుటుంబంలో వ్యక్తి, గణపతి గారి కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది. తప్పనిసరిగా గెలుస్తాడు, అతను గెలవాలి అని కొండబద్దలు కొట్టినట్టుగా చర్చలో పాల్గొన్నప్పుడు నా గెలుపును ఖాయం చేసినటువంటి మహనీయుడు, మా తండ్రి గారి మిత్రులు, మా అందరికీ శ్రేయోభిలాషులు, మరి మూర్తి గారు వారి తండ్రి, మరి వారి యొక్క దీర్ఘకాలం జీవించారు ఆయన, ఆయన ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. మరి మేము కూడా కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన వాళ్ళమే,
మరి ఆ రోజుల్లో బొడ్డి వేణుగోపాల గారి తండ్రి కానీ కుమారస్వామి గారు మా ఫాదర్ అందరూ కూడా కమ్యూనిస్టులే. అందరూ కూడా ప్రజానాట్య మండలిలో కలిసి కమ్యూనిస్టులుగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళే. మరి ఇక్కడికి వస్తే ఆ జ్ఞాపకాలన్నీ కూడా. మచిలీపట్నం పోర్టు పనులు త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, దీనికి సంబంధించి త్వరలో శుభవార్త వెలువడుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. జిల్లా సమీక్ష మండలి సమావేశం అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్కే రోజాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోర్టుకు సంబంధించి కోర్టులలో కేసులకు ఇక ఫుల్స్టాప్ పడనుందని, దాదాపు నెల రోజుల వ్యవధిలో పోర్టు నిర్మాణ పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలన్నారు. గడప గడపకు కార్యక్రమంలో అధికారులు పాల్గొనాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రోజా మాట్లాడుతూ, డిఆర్సీ సమావేశం సాఫీగా జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు సవివరమైన నివేదికలు వచ్చే డిఆర్సీ సమావేశం నాటికి సిద్ధం చేయాలని, నివేదికలు అసంపూర్తిగా ఉంటే సహించేది లేదన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైందని, ఎరువుల నిల్వలను ఆర్బీకేలలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ క్రాప్ నమోదు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో 84,614 ఇళ్ల నిర్మాణ లక్ష్యానికి 71,148 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. జిల్లా సమీక్ష మండలి సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్, మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య, పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, పామరు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా అదేవిధంగా భావిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు డిఆర్సీ సమావేశంలో మీ అందరికీ కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా అధికారులందరూ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి, జిల్లా అధికారుల దగ్గర నుంచి, వార్డు సెక్రటరీ దగ్గర నుంచి, వాలంటీర్ దాకా ఈనాడు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని, ఆయన మంచి హృదయంతో చేస్తున్న పరిపాలనని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అట్టడుగున ఉన్న వర్గాలకి ఎవరు చేయనటువంటి మేలు, చీఫ్ మినిస్టర్ పట్టణ ఒక కానీ ఒక సామాన్య అక్క చెల్లెమ్మ అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్న ఒక వాతావరణం, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంతా కూడా సామాన్యుల దగ్గరికి వెళ్ళింది, అంటే పేదల దగ్గరికి వెళ్ళింది. దయచేసి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా అధికారులు, నేను ఒక 3.5 గంటలుగా అందరినీ కూడా అదోలు చేశారు. కొంచెం 3.5 గంటల పాటు కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. కొంచెం దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా క్షేత్రస్థాయిలో మేము గడప గడపకి తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, అధికారాన్ని అనుభవిస్తామని చెప్పేసి అనుకున్న పరిస్థితులే. అధికారం అంటే ఎక్కడో అందరంలో కూర్చోవటం కాదు, ఆ అధికారం ప్రజల గడప దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడే ఆ ప్రజల సమస్యల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడే, క్షేత్ర స్థాయికి వెళ్ళినప్పుడే ఒక చిన్న, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక స్తంభం వేయించిన, ఆ చిన్న రోడ్డు వేయించిన, ఒక కల్వర్ట్ కట్టించిన ఎమ్మెల్యే లేదా మంత్రిలో ఆడ ఆఫీస్ నుంచి పరిపాలన చేస్తే ఇది జరగదు.
గడప గడపకి వెళ్ళడం అనేది కాన్సెప్ట్ నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టరు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయమని చెప్పరు. ప్రతి నెల కూడా దీని మీద గడప గడపకి మన ప్రభుత్వం మీద ప్రతి నెల కూడా సమీక్ష జరుగుతున్న పరిస్థితి చూడండి. ఈ పరిస్థితుల్లో కన్నా దయచేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం, అధికారులు అందరూ కూడా తీక్షణంగా అంటే క్షుణ్ణంగా పరిశీలన చేశాను కాబట్టి చెప్తా ఉన్నాం. మీరు దీనికి మనం సంబంధం లేదులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. కొంచెం మీరు కూడా అంటే మీరు ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో భాగస్వాములు, మీరు కూడా ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, మంత్రులు తిరుగుతున్నారు, మన సంబంధం లేదులే అనే మాట మాత్రం మీరు అనుకోవద్దు. మీరు కూడా క్షేత్రస్థాయిలో తిరిగితే ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని సరి చేసుకోకపోగా వాళ్ళు ఇంకా అహంకారంతో ముందుకు వెళ్ళడం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఆయన ఇంకా కొత్తవి కూడా ఎన్ని చేశారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. ఇక్కడ అధికార పక్షం మేమే, ప్రతిపక్షం మేమే. అందుకే మమ్మల్నే గడప గడపకు వెళ్ళి ప్రజలు ఏం కోరుకుంటున్నారో డైరెక్ట్గా తెలుసుకొని వాటిని మీరే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఆర్సీ మీటింగ్లో కానీ జడ్పీ మీటింగ్లో కానీ డిస్కస్ చేసుకొని అవన్నీ కూడా కరెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు అంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఈ ప్రజల పట్ల రాష్ట్రం పట్ల ఎంత చిత్తశుద్ధిగా జగన్ గారు పనిచేస్తున్నారని, ఆయన సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు రెండు కళ్ళగా భావిస్తున్నారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఈరోజు 2 కోట్ల రూపాయలు సెపరేట్గా జీవో ఇవ్వటమే కాకుండా ప్రతి సచివాలయం పరిధికి 20 లాక్స్, ఎందుకంటే గడప గడపకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడో బోరు లేదా ఎక్కడైనా ఏమంటారు హ్యాండ్ బోర్ పెట్టమంటారు, 2 పోల్స్ కావాలంటారు, లేదా ఏదైనా రోడ్డు ఎక్స్టెన్షన్ కావాలంటారు, డ్రైనేజ్ ఎక్స్టెన్షన్, ఇవన్నీ కూడా మనం వెళ్ళి వాళ్ళు అడిగిన తర్వాత చేయకపోతే కరెక్ట్ కాదు. కాబట్టి చేయటానికి కూడా ఈరోజు ఫండ్స్ ఇస్తున్నారు అంటే మరి మనం అందరం కూడా చూడాలి, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ప్రతిదీ కూడా చేయటానికి మానిటరింగ్ ఎంత ఎమ్మెల్యేలతోనే డైరెక్ట్గా ఒక విలేజ్లో 100 ఇళ్ళున్నా 500 ఇళ్ళున్నా 1000 ఇళ్ళున్నా 1000 ఇళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేయమంటున్నారు అంటేనే ఆ ఎమ్మెల్యే మీద ఎంత బాధ్యతను పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరూ కూడా అర్థం చేస్తే ఎంత గొప్ప గొప్ప మార్పులు వచ్చాయో మనం చూసాం. నాడు నేడుతో స్కూల్స్ రెనోవేషన్ చేసి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, అలాగే గౌరవంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామని చెప్పుకునే స్థాయికి ఈరోజు పిల్లల్ని తీసుకురావటమే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ నుంచి వెనక్కి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు అంటేనే ఈ విద్యారంగంలో ఎలాంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పుడు స్కూల్స్ మెర్జింగ్లో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న పాలసీ ప్రకారం మెర్జింగ్ చేశామో దాంట్లో గ్రౌండ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వాటిని మొన్న ఎడ్యుకేషనల్ మినిస్టర్ బొత్స గారు ఎమ్మెల్యేలని ఎంపీలని అడగడం జరిగింది. గ్రౌండ్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారి లెటర్ ప్యాడ్ మీద ఇవ్వమన్నారు, మేమందరం కూడా ఇవ్వటం జరిగింది. ఏ జిల్లాకి ఆ జిల్లా డిఈఓస్కి ఆ లెటర్స్ని ఫార్వర్డ్ చేసి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో నోట్ చేశారో వాటిని గ్రౌండ్కి వెళ్ళి వెరిఫై చేసి జెన్యున్ రీజన్స్ ఉంటే వాటిని మళ్ళీ పంపించి దానికి ఆ మెర్జింగ్లో కొంచెం ఆల్టరేషన్స్ చేయడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఎందుకని ఇది నేను చెప్తున్నాను అంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసేసాం దీనికి అందరూ కట్టుబడి ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడాలి, ఆ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే దాని మీద మళ్ళీ రివ్యూ చేసుకొని దాన్ని సరిచేయాలి అన్న ఒక చిత్తశుద్ధితోనే ముందుకు వెళ్తున్నారు. సో ఆ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీపై అక్రమ కేసులు పెట్టి వేధించటాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ చేత అక్రమ కేసులు పెట్టి విచారణకు పిలిచి వేధించటం బీజేపీ పార్టీ వక్రబుద్ధికి నిదర్శనమని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పామారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మోడీ పరిపాలనలో వంట నూనెలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అందుకున్నాయని పేర్కొన్నారు.
పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల సుధాకర్రావు మాట్లాడుతూ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే అక్రమ కేసుల్లో ఇరికించటం మోడీ మార్క్ రాజకీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు కొడమంచిలి చంద్రశేఖర్, కొల్లూరి నాగభూషణం మరియు నల్లబ్రోలు కుమారి, ఆకురాతి జనార్దన్, పెడనపట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పారావు, చిలుకోటి ప్రసాద్, చిత్తజల్లు ప్రభుదాస్ మరియు పి నాగయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మానవుడు బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 400 రూపాయలు అమ్మినటువంటి వంట గ్యాస్ ధర బీజేపీ ప్రభుత్వంలో 8 సంవత్సరాల్లో ఎందుకు 1100 రూపాయలు పెంచారు అనేటువంటి విషయం పార్లమెంటులో ప్రస్తావించినందుకు గాను సోనియాగాంధీపై ఈడీ అక్రమ కేసు బనాయించి డైరెక్టరేట్కి పిలిపించి ఆమెని ప్రశ్నించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏ ప్రభుత్వం కూడా చట్టాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసుకోదు. ప్రభుత్వాలంటే అందరికీ కూడా చట్టాలు ఒకే రకంగా ఉండాలి తప్ప నిత్యావసర వస్తువులు పెరిగినాయని క్వశ్చన్ వేసినందుకు కారణం పార్లమెంటులో అనేక సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ గారు మాట్లాడటం, అలాగే రాజ్యసభలో కార్గే గారు మాట్లాడటం, ఇంకా అనేక మంది పెద్దలు అనేక విషయాల మీద ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాల మీద ప్రశ్నించడం వలన ఈవేళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియాగాంధీ గారి మీద కేసు పెట్టడం, అలాగే ఎంపీ రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసు పెట్టి వాళ్ళిద్దరిపై ఈడీకి అటాచ్మెంట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశాన్ని అభివృద్ధి బాట వైపు పయనింపజేస్తే ఈవేళ 8 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిస్తూ ప్రతి నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతూ ప్రభుత్వం అక్రమంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి నిరసన తెలియజేస్తున్నారు. మరి చాలా దుర్మార్గమైన విషయం. మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నందుకు మరి పార్లమెంట్లో 40 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. మరి నిన్న పిసిసి అధ్యక్షుడు సలీంద్ర ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం తెలియజేశాం. మరి ఈ రోజున జిల్లాలో తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. డాలర్ యొక్క విలువ బాల మరి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 40 రూపాయలు అంటే వాళ్ళు 80 రూపాయలు పెరిగిందంటే ద్రవ్యాలపరం ఏ రేటు పెరుగుతుంది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి సామాన్యం మీద నిత్యావసర ధర వస్తువులు కానీ మరి అన్నీ ఇక్కడ పెంచుకుంటూ పోతున్నారు. వీటిని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే ఉప్పు సత్యాగ్రహం చేసినటువంటి పార్టీ, అటువంటి పార్టీ రోజున శ్మశానాల మీద జిఎస్టీ లేసి ఉప్పు మీద జిఎస్టీ వేసి పాల మీద జిఎస్టీ వేసి పెరిగి మీద జిఎస్టీ చేస్తుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.